జగన్మోహన్ రామగుండం సింగరేణి ఏరియాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలోని రామగుండం ఆర్చివన్ జిఎం ఆఫీస్ ప్రాంగణంలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్చివన్ జిఎం విజయపాల్ రెడ్డి చేతుల మీదుగా జిఎం ఆఫీస్ ఆవరణం యందు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జిఎం కార్యాలయం నుండి చౌరాస్తా వరకు ఆర్జీవన్ జిఎం విజయపాల్ రెడ్డి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. 128వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జిఎం విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం ని ప్రత్యేక జీతం కూడిన సెలవు దినంగా ప్రకటించిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా అనగారి వర్గాల ప్రజలు ఆశాజ్యోతిగా రాజ్యాంగాన్ని వ్రాసి దానిని అమలు చేసిన గొప్ప మహనీయుడు అని తెలిపారు. ప్రపంచంలోకెల్లా అపర మేధావి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో SO2 జిఎం త్యాగరాజు, డీజీఎం పర్సనల్ హనుమంతరావు, డీజీఎం సివిల్ నవీను, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనగాం నర్సయ్య, బడికెల చందర్, మాస రాజయ్య, కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. వారి జయంతిని ఎంతో వైభవపేతంగా చేసుకునేటువంటి సందర్భం ఇది. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి వారు మనకి తెలుసు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారు ఒక నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాము. నిజంగా ఫ్లాగ్ హాస్టింగ్ తర్వాత కేక్ కటింగ్ తర్వాత ర్యాలీ మన ప్రోగ్రామ్ అక్కడ ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నవాళ్ళందరూ కొంచెం ఎవరో ఏమి అనుకోకండి, దయచేసి అందరూ మన కార్యక్రమం తొందరగా చేసుకోవాలి. లేటుగా ప్రారంభమైంది కాబట్టి మీరు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా పూలు వేయవలసిందిగా డీజీఎం సివిల్ గారు వేదిక దగ్గర రావాలి. హనుమంతరావు గారు కూడా అందరూ సార్, దయచేసి ఎవరు ఇక్కడ నో ఫార్మాలిటీస్, అందరూ మనకి కావాల్సినటువంటి వ్యక్తి మన అందరి యొక్క ఈనాడు ఇంత చక్కటి జీవితాన్ని మనం అనుభవిస్తున్నామంటే మనము ఆయన మహానుభావుడు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం ఇంత చక్కగా అందరూ గట్టిగా తప్పట్లండి. రెస్పెక్టెడ్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మామూలుగానే పండుగ రోజు శ్రీరామనవమి జరుగుతూ ఉంది కదా, మనం కూడా పండుగ రోజు లాంటిది. మామూలుగా రాముడు రాక్షసుని సంహరించి
మనుషులందరికీ ఆ రాక్షస బాధను తప్పించినందుకు దీపావళి చేసుకొని ఆనందపడ్డాం. అదేవిధంగా సమాజంలో కుంగిపోయి ఉన్న సామాజిక అసమానతలైన కుల వ్యవస్థ, అండరానితనం, మూఢనమ్మకాలు ఈ ఒకటి వేళతో పెకలించి మన అడుపడుగు జనాలకి ఆనందం పెంచి పండగించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పాలంటే నా చదువు సరిపోదు, నా వయసు సరిపోదు, ఎన్ని సంవత్సరాలు చదివినా ఆయన స్థాయిని మనం ఎవరు అందుకోలేం. ఒక ప్రపంచ మేధావి, గొప్ప తత్వవేత్త, రాజకీయ నాయకుడు, న్యాయవాది. ఒకటేంటి, ఒక మనిషికి ఒక డిగ్రీ సంపాదించుకోవడానికి అనేక కష్టపడుతున్న రోజుల్లో సమానంగా కూర్చోవడానికి వీల్లేని స్థితి, వారు తాగే మూలం తాగలేని స్థితి, వాళ్ళు ప్రయాణించే వాటిలో ప్రయాణించే ప్రతికూల పరిస్థితుల్లో కూడా అట్టడు కులంలో పుట్టి చిన్నతనంలోనే అంటరాని చదువు చూసి అడుగడుగున వివక్ష ఎదుర్కొంటూ ఎక్కడా కుంగిపోకుండా, కూలిపోకుండా, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా విదేశాలకు సైతం వెళ్ళి ఇద్దరిని అభ్యసించి తిరిగి వచ్చి రాజ్యాంగంలో కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి ఎవరున్నారంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 128 జయంతి సందర్భంగా మన పెద్దలు డైనమిక్ లీడర్ విజయపాల్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలని కోరుకుంటున్నాము. ఇంత పెద్ద గ్రాండ్గా ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్కు, అలాగే డాక్టర్ నాయక్ సాహబ్ గారికి, అలాగే మాస రాయన గారికి, జనగం నర్సయ్య గారికి డ్రాప్ ప్లేస్ పోయిన సంవత్సరం ఇచ్చినందుకు సింగరేణి యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అలాగే గత 60-70 సంవత్సరాలు 100 సంవత్సరాలు సింగరేణి చరిత్రలోనే మనం హాలిడే డిక్లేర్ చేయలేదు. కేసీఆర్ గారి సాహసత నిర్ణయాలకు మనకు పండగ వాతావరణము వచ్చిందంటే వారి గొప్పతనమే. అందులో సింగరేణి యాజమాన్యకు మనం అందరం రుణపడి ఉండాలని కోరుకుంటా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అగ్రవర్ణాలకు వ్యతిరేకత కాదు, ఏదైతే కులవీక్షత అసహమానులకు వీళ్లకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా భవిష్యత్తు తరాలకు రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి కాబట్టి అంతటి మహానుభావాన్ని మనం ఇటువంటి పండుగ వాతావరణం ఇంకా కంపెనీ హాలిడే ఇచ్చింది కాబట్టి సింగరేణి కార్మిక వర్గం ఇంకా ఎక్కువ వచ్చి ఆర్గనైజేషన్ చేయాల్సి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు. గట్టిగా జయ భీం, జయ భీం, జయ భీం, జయ భీం. థ్యాంక్ యూ. ఈరోజు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా సింగరేణి వ్యాప్తంగా గౌరవనీయులు మన భారతరత్న రాజ్యాంగకర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ గారు, బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవంగా 128వ జన్మదిన శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మనం ఈ రోజున ఇంత ఆనందంగా సంతోషంగా ఉన్నామంటే మరి మన వారు మన చక్కటి రాజ్యాంగాన్ని మనకు ఈరోజు తయారు చేసిన అందుకే మనం సంతోషంగా ఉన్నామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. తప్పకుండా సింగరేణిలో అందరి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎవరైతే మనకు ఎంప్లాయీస్ ఉన్నారో వారికి అనేకమైన మనము సౌకర్యాలు కల్పించడం జరుగుతున్నది. తప్పకుండా మునుముందు కూడా మరి వారికి ఏర్పాటు చేయాల్సినటువంటి, కల్పించాల్సిన సౌకర్యాలు కూడా పూర్తిగా కల్పిస్తామని చెప్పి మరొకసారి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రెస్ అండ్ మీడియా వారికి, నాయకులకి, మరి యూనియన్ మిత్రులందరికీ, ఆఫీసర్స్ అందరికీ కూడా మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జయ భీం.